నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో టీడీపీ తలపెట్టిన మోత మోగిద్దాం కార్యక్రమం దద్దరిల్లింది. అన్ని డివిజన్లలో, ప్రాంతాలలో తెలుగు తమ్ముళ్లు, మహిళా నేతలు, కార్యకర్తలు రోడ్ల మీదకు వచ్చి గిన్నెలు, గరిటెలతో మోత మోగించారు. కొన్ని చోట్ల తప్పెట్లు, తాళాలతో మోత మోగించారు. ఇందులో భాగంగా చిల్డ్రన్స్ పార్కు ప్రాంతంలో మాజీ మంత్రి తాళ్లపాక రమేష్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధల ఆధ్వర్యంలో మోత మోగించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. అలాగే నెల్లూరు చిన్నబజార్ సెంటర్లో టీడీపీ రాష్ట ఉపాధ్యక్షుడు ధర్మవరపు సుబ్బారావు, గణేష్ల ఆధ్వర్యంలో గిన్నెలు, గరిటెలతో మోతమోగించారు. జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రామలింగాపురం సెంటర్లో టీడీపీ నాయకుడు మదన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో యువత పెద్ద ఎత్తున మోతమోగించారు. అలాగే అన్ని సెంటర్లలో స్థానిక టీడీపీ నేతల ఆధ్వర్యంలో మోతమోగించారు. ఈరోజు 7 గంటల నుంచి 5 నిమిషాల పాటు మోత మోగాలి అనే ఒక కార్యక్రమంలో భాగంగా నారాయణ గారి ఆదేశం మేరకు ముదుకూరు జంక్షన్లో క్లస్టర్ అజయ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం. ఈ మోత మోగే కార్యక్రమం ఎందుకంటే ఈ సైకో జగన్ ఎవరైతే ఉన్నాడో, ఏదైతే పరిపాలన ఈరోజు జరుగుతుందో అతని చెవు కొవ్వు అనే విధంగా ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకునే విధంగా ఈ రాష్ట్రంలో ఒక అభివృద్ధి దాతని, ఎంతో ప్రజలకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మా నాయకుడిని అరెస్ట్ చేశాడంటే ఎంత దుర్మార్గ చర్యో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి నేటికి 20 రోజులు కూడా దాటుతా ఉంది. 20 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండి తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయాలా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నిర్వీర్యం చేయాలా, తెలుగుదేశం పార్టీ ఉండకూడదు అనే ఒక అహంకారంతో కుట్రపూరితంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రల్ని తిప్పి కొడుతూ ఏదైతే ఈరోజు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకుడు నారా లోకేష్ పిలుపు మేరకు ఈరోజు 19వ డివిజన్ రామలింగాపురం సెంటర్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు 7 గంటలకి మోత కార్యక్రమాన్ని స్వీకరించడం జరిగింది. తాడేపల్లికి వినపడే విధంగా ఈరోజు డ్రమ్స్తో, పిక్లీలతో, తప్పిట్లతో, తాళాలతో ఈరోజు 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాల వరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీ అఖండ విజయంతో గెలవబోతుంది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ఉండబోతున్నారు. ఖచ్చితంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మూడోసారి గెలవబోతా ఉన్నారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.